వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కోణాన్ని బయటపెట్టబోతున్నారా? రసవత్తరంగా జరగబోతున్నటువంటి ఎన్నికల పోరులో షమీమీని ఎన్నికల పోరుకి సిద్ధం చేస్తున్నారా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో సార్. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కోణాన్ని ఇప్పుడు బయటపెట్టబోతున్నారని, ఈ రసవత్తరంగా జరగబోతున్నటువంటి ఎన్నికల పోరులో షమీమీని ఎరగా వాడబోతున్నారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఆ వార్తలో వాస్తవం ఉందంటారు? సో షమీమీ ఎవరు అనేది ఫస్ట్ మనం విశ్లేషణ చేసుకుంటే, షమీమీ వివేకానందరెడ్డి రెండో భార్య అని చెప్పి చెప్తుంటారు. ఎవరు చెప్తుంటారంటే వైఎస్ ఫ్యామిలీనే చెప్తుంది. దానికి సంబంధించినటువంటి ఫోటోలు కూడా విడుదల చేశారు. షమీమీ వివేకానందరెడ్డి ఇద్దరు రెండో వివాహం చేసుకున్నారు. ఆ రెండో వివాహానికి సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయి అని చెప్పి కొన్ని ఫోటోలను విడుదల చేసి, ఈ షమీమీకి పుట్టినటువంటి అబ్బాయి ఎవరైతే ఉన్నారో అతను తన రాజకీయ వారసుడు అని చెప్పి భావించారు వివేకానందరెడ్డి. తర్వాత ఆయన ఆస్తిలో కూడా వాటా ఇవ్వాలని చెప్పేసి అనుకున్నారు అనేది ఇప్పుడు అవినాష్ రెడ్డి వర్గం చేస్తున్నటువంటి ఒక ప్రచారం. సునీతారెడ్డిది వేరు. సునీతారెడ్డి అసలు షర్మిలని కడప ఎంపీగా చేయాలని చెప్పి అనుకున్నారు, అందుకే అసలు ఈ మర్డర్ జరిగింది, అందుకే చేసేసారు అవినాష్ రెడ్డి ఎంపీ కావడానికి అని చెప్పి ఆమె వర్షం. కానీ ఇప్పుడు షమీమీని ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు అవినాష్ రెడ్డి వర్గం, అంటే భారతి అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి టీం, అంటే తాడేపల్లి టీం అని చెప్పి అనుకోవచ్చు. సో షమీమీకి సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే వాళ్ళ సొంత పత్రికలో అనేకమైనటువంటి కథనాలను రాయటం జరిగింది. షమీమీకి సంబంధించి మరోసారి అదే కథనాలని రెండు రోజుల నుంచి మళ్ళీ రాస్తున్నారు. ఇవాళ మళ్ళీ ఒక ఫుల్ పేజీ రాసినట్టున్నారు సుమారుగా షమీమీ గురించి. షమీమీ ఏంటి, అసలు షమీమీకి వివేకానందరెడ్డికి ఉన్న సంబంధం ఏంటి, వారసుడు ఏంటి, వారసుడు ఎక్కడున్నాడు, సునీత ఆగ్రహం వ్యక్తం చేయటం షమీమీ మీద, షమీమీ గురించి నాకు తెలియదు అని చెప్పి ఆమె ప్రెస్ మీట్లో ఇటీవల చెప్పి ఎలా చెప్తారు, అసలు ఆల్రెడీ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారు, వాళ్ళు భయపడిపోయి పులివెందుల నుంచి ఎక్కడికో బెంగళూరు వెళ్ళి ఉంటున్నారు, ఇవన్నీ రాసుకొచ్చారు వాళ్ళ సొంత మీడియాలో రాస్తున్నారంటే అంత తాడేపల్లి వర్షన్ అనుకోవాలి మనం, తాడేపల్లి వర్షన్ అనుకోవాల్సిందే. సో షమీమీని ఇప్పుడు ప్రవేశపెట్టడానికి రెడీ అయ్యారు ఎక్కడ ఎన్నికల్లో. ఎందుకు ఆ విధమైనటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు వివేకానందరెడ్డి మర్డర్ చుట్టూ ఈ కడప ఎన్నికలు మొత్తం తిరుగుతున్నాయి. కొంగుబట్టి అడుగుతున్నారు, కన్నీళ్ళు పెట్టుకుని అడుగుతున్నారు షర్మిల అండ్ సునీత. ప్రజాకోట్లన్నా మాకు న్యాయం చేయండి, ఎలాగో న్యాయస్థానాలు న్యాయం చేయట్లేదు, అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దర్యాప్తు సమస్యలను దర్యాప్తు చేయకుండా ఆపిస్తున్నారు, అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా ఆయన సహకరించట్లేదు, సిబిఐ అధికారుల మీదనే కేసు పెట్టించేటువంటి స్థాయికి వెళ్ళిపోయారు వీళ్ళు. కాబట్టి వివేకానందరెడ్డి మర్డర్ కేసులో ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి శిక్ష పడేలా చేయాలని చెప్పి దర్యాప్తు సంస్థలు ప్రయత్నం చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి అడ్డుపడుతున్నారు. కేవలం ముఖ్యమంత్రిగా ఉన్నందువల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఆయన ముఖ్యమంత్రిగా దించేయండి, ఈసారి మేము చెప్పింది వినండి, మేము సొంత చెల్లెళ్ళను మేము చెప్తున్నాము జగన్మోహన్ రెడ్డి గురించి, మీరు వినండి, జగన్మోహన్ రెడ్డి అంత మోసగాడు, జగన్మోహన్ రెడ్డి అంత దుర్మార్గుడు ఇంకొకళ్ళు లేరు అని చెప్పి సునీతారెడ్డి షర్మిల ఇద్దరు చెప్తూ ఉన్నారు. ప్రచారం కూడా అదే చేస్తున్నారు. అక్కడికి వెళ్ళి పూల కొట్ల దగ్గరికి వెళ్ళి కడపలో కొంగుబెట్టి ఓట్లు అడుగుతున్నారు అని అంటే అది ఒక పెద్ద సెంటిమెంట్గా మారిపోయింది. సెంటిమెంట్ మారి ఆ పూల కొట్ల దగ్గర కొంగుబెట్టి అడిగినటువంటి రోజు కంటే ముందు జరిగినటువంటి సభలకు, ఆ తర్వాత జరిగినటువంటి సభలకు మనం గనక మనం ఒకసారి టీవీలో విజువల్ వేసుకొని చూస్తే, ఇప్పుడు షర్మిల సభలకి జనం పోటెత్తుతున్నారు. ఎప్పుడైతే ఆమె పూల కొట్ల దగ్గరికి పోయి కన్నీళ్లు పెట్టుకొని కొంగుబట్టి ఓట్లు అడిగారో వివేకానందరెడ్డి కోసం, వివేకానందరెడ్డి ఏదైతే కోరుకున్నాడో షర్మిలని ఎంపీని చేయమని చెప్పి కడప ఎంపీని, ఇది వివేకానందరెడ్డి కోరిక, వివేకానందరెడ్డి ఆత్మ శాంతించాలంటే ఖచ్చితంగా షర్మిలకి ఓటేయాలని చెప్పి సునీతారెడ్డి కూడా చెప్తుంది. సో వీళ్ళిద్దరూ ఎప్పుడైతే ఆ కొంగుబట్టి అడిగారో ఆ మరుసటి రోజు నుంచి వాళ్ళ సభలకి ఇసుకేస్తే రాలన్నంత జనం వస్తున్నారు. ఇది గమనించినటువంటి తాడేపల్లి టీము షమీమిని ప్రవేశపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. 22వ తారీఖున భారతీరెడ్డి కడప వెళ్తున్నారు ప్రచారం కోసం. కడప ప్రచారం మొత్తం భారతీరెడ్డికి తాడేపల్లి అప్పచెప్పింది. తాడేపల్లి అంటే జగన్మోహన్ రెడ్డి అప్పచెప్పారని చెప్పి తెలుస్తుంది.
సో భారతిరెడ్డి 22వ తారీఖు కడప వెళ్తున్నారు, 25వ తారీఖున పులివెందుల నామినేషన్ కూడా జగన్మోహన్ రెడ్డి తరఫున ఈవిడే వేస్తారని చెప్పి చెప్తున్నారు. ఆ మేరకు షెడ్యూల్ కూడా ఫిక్స్ అయిపోయింది. సో ఇప్పుడు అవినాష్ రెడ్డి ప్రచారానికి వెళ్తున్నారు. ప్రచారానికి వెళ్తున్నటువంటి సందర్భంగా ఆయనకి అంతంత మాత్రం స్పందన కనిపిస్తుంది గత వారం రోజుల నుంచి. పైగా రవీంద్రనాథ్ రెడ్డి ఏం చెప్పారు, అవినాష్ రెడ్డితో వెళ్ళినటువంటి రవీంద్రనాథ్ రెడ్డి ఎర్రగంగిరెడ్డి ఉన్నాడు, అవినాష్ రెడ్డి వచ్చేటప్పటికి ఎర్రగంగిరెడ్డి రక్తం దుడుస్తున్నాడు అని చెప్పి చెప్పారు కదా. అంటే అవినాష్ రెడ్డి పోయేటప్పటికి ఆ మొత్తం మర్డర్ జరిగింది, అవినాష్ రెడ్డి చూశాడు, ఆ మర్డర్ జరిగింది అవన్నీ తెలుసు. అయినా కానీ వీళ్ళు గుండెపోటు అని చెప్పి ప్రకటించారు. అప్పటి నుంచి బూమరాంగ్ అవుతుంది. సో అవినాష్ రెడ్డి ఎదుటే ఈ వివేకానంద రెడ్డిని చంపారు అనేది ప్రజలకు అర్థమైపోయింది. సో దాంతో ఈ నష్ట నివారణ చర్యల్లో భాగంగా ఇప్పుడు షమీమీని ప్రవేశపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. షమీమీ ఏమో భయపడుతుంది, భయపడి అసలు ఈ గొడవలో నాకొద్దు, నన్ను దండం పెట్టేసి వెళ్ళిపోతుంది ఆవిడ. అసలు షమీమీని పట్టుకొచ్చి షమీమీ ద్వారా ప్రచారం చేయించాలి అని చెప్పి ప్రయత్నం చేస్తుంది తాడేపల్లి టీం అని చెప్పి ఇప్పుడు తెలుస్తుంది. సో ఇప్పుడు భారతిరెడ్డి షమీమీ ఇద్దరు ఒకే వేదిక మీదకి వచ్చి ప్రచారం చేస్తారా అనేటువంటి ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది కడప వేదిక తీసుకుని. కడప జిల్లాలో ఎన్నికల ఫలితాలు ఏమైనా ఉంటాయని అంటే మిగతా అంశాల కన్నా కూడా వివేకానందరెడ్డి మర్డర్ కేసు ప్రధానంగా కనిపిస్తుంది. మిగతా అంశాలన్నీ లోపలికి వెళ్ళిపోయి వివేకానందరెడ్డి మర్డర్ కేసు బయటకు వచ్చింది. కారణం ఏంటంటే 2019 ఎన్నికల్లో వివేకానందరెడ్డి మర్డర్ కేసును బేస్ చేసుకుని సానుభూతి ఓట్లు పొంది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఈసారి అదే వివేకానందరెడ్డి మర్డర్ కేసుని ఉపయోగించుకొని జగన్మోహన్ రెడ్డి గద్దె దింపాలనేది సునీతారెడ్డి, సౌభాగ్యమ్మ, షర్మిల వీళ్ళందరూ యొక్క ఆలోచన. అందుకే సిబిఐ మొత్తం ఏదైతే ఎంక్వైరీ చేస్తుందో ఆ ఎంక్వైరీకి సంబంధించిన రిపోర్ట్స్ అన్నింటిని కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి అసలు ఈ మర్డర్ ఎలా జరిగింది, ఎవరు చేశారు, ఎవరు చేయించారు అనేది చాలా క్లియర్గా ప్రతిరోజు సునీతారెడ్డి, షర్మిల చెప్తూనే ఉన్నారు. సో ప్రజలకి బాగా ఆలోచింపజేసేలాగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు. దీంతో ప్రత్యామ్నాయ మార్గం ఏంటి, 2, 1 ఆస్తి గొడవల వల్ల చంపేశారు ఆయన్ని అనేది ఒకటి క్రియేట్ చేయాలి, లేదు సెకండ్ మ్యారేజ్ చేసుకున్నందువల్ల డిస్ప్యూట్స్, ఇతిన్ ది ఫ్యామిలీ డిస్ప్యూట్స్ వల్ల సునీతారెడ్డి భర్త చంపేశాడు అనేది ఇంకోటి తీసుకెళ్ళాలి ప్రజల్లోకి. అంటే ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసేదానికి రెడీ అయ్యారు. ఏదర్ కన్ఫ్యూజ్ ఆర్ కన్విన్స్, ఈ రెండు మార్గాలు ఉంటాయి పొలిటీషియన్స్కి, ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయటమా లేదంటే కన్విన్స్ చేయటమా. కన్విన్స్ చేయలేకపోయినప్పుడు కన్ఫ్యూజ్ చేసేటం, ఈ రెండే మార్గాలు. ఇప్పుడు ప్రజెంట్ ఉండేటువంటి సిచ్యువేషన్ ఏంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కడప ప్రజల్ని, కడపలో ఉండేటువంటి వాళ్ళని కానీ లేదా ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి వాళ్ళని కానీ వివేకానందరెడ్డి మర్డర్ కేసులో కన్విన్స్ చేసేటువంటి పరిస్థితిలో లేరు. వాళ్ళు కన్విన్స్ చేయాలనుకున్నా కానీ ప్రజలు కన్విన్స్ అయ్యే పరిస్థితిలో లేరు, ఎందుకంటే నిజాలు తెలిసిపోయింది. చార్జ్షీట్లో సిబిఐ ఆల్రెడీ చార్జ్షీట్లో పొందవలసింది, ఎవరెవరు చంపారు, ఎవరు చంపించారు అనేది. దానికి సంబంధించినటువంటి ఒక సినిమా కూడా వచ్చేసింది, కొన్ని లక్షల మంది చూశారు దాన్ని, కొన్ని కోట్ల మంది చూశారు. సో కాబట్టి కన్విన్స్ చేసేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు కన్ఫ్యూజ్ చేయాలి, కన్ఫ్యూజ్ చేయాలంటే 2వ వర్షం 3వ వర్షం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. దానికి ఇప్పుడు షమీమీని ప్రవేశపెడుతున్నారు. షమీమీ ఒకవేళ ప్రజల్లోకి వచ్చి అవును నేను 2వ భార్యని, వివేకానందరెడ్డికి తనకి ఇదిగో ఈ పిల్లోడు పుట్టాడు అని చెప్పి ఆ పిల్లోడిని పరిచయం చేసేటువంటి కార్యక్రమం ఒకటి, 2 ఏంటంటే బెంగళూరులో ఈ పిల్లోడికి ఇస్తారన్నటువంటి ఆస్తికి సంబంధించినటువంటి గొడవలు జరిగినాయి. ఈ గొడవల కారణంగా సునీతారెడ్డి అలాగే రాజశేఖర్ రెడ్డి ఇద్దరు కలిసి వాళ్ళని బెదిరించారు, బెదిరించేటువంటి ఇచ్చేశారు. అసలు ఈ ఆస్తుల కోసమే అసలు వివేకానందరెడ్డిని వాళ్లే చంపించేశారు. వాళ్ళు బావమర్ది శివశంకర్ రెడ్డి చంపించేసి శివప్రకాష్ రెడ్డి ఎవరు ఉన్నారు, సో అతనే చంపించేశాడు అని చెప్పేటువంటి ఒక ప్రయత్నం, అంటే కన్ఫ్యూజ్ చేయడానికి. 2, 3వ వర్షన్లు కూడా తీసుకెళ్తారు. ఇప్పుడు 1 వర్షనే వెళ్ళిపోయింది పబ్లిక్లోకి సునీతారెడ్డి షర్మిల వల్ల. ఇప్పుడు 2, 3వ వర్షను తీసుకెళ్లే ప్రయత్నం. ఇంకోటి ఏంటంటే ఇంకో కావా ఇప్పుడు ఇప్పుడు దాకా చంద్రబాబు నాయుడు మీద చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద చెప్తే ఇన్ని పరిస్థితులు లేవు. అయినా కానీ ఇదంతా కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎవరో ఆరోపించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, షర్మిలకి ఒక 60 కోట్లు 70 కోట్లు పెట్టుబడి పెట్టి చంద్రబాబు నాయుడు కడప నుంచి పోటీ చేపిస్తున్నాడు షర్మిలని. షర్మిల దగ్గర 50-60 కోట్లు లేవా? శర్మిలకి 50-60 కోట్లు చంద్రబాబు నాయుడు ఇచ్చి పోటీ చేపిస్తున్నాడని చెప్పి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొత్త ఆరోపణను బయటికి తీశారు. అంటే కన్ఫ్యూజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగా షమీమీని ప్రవేశపెడుతున్నారు. మరి షమీమీ వస్తుందా రాదా, వస్తే అక్కడ ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఇవన్నీ కూడా చూడాలి. అతన్ని కన్ఫ్యూజ్ నుంచి కన్ఫ్యూజ్ చేయడానికి రెడీ అయిపోయారని చెప్పి చెప్పుకోవచ్చు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.